పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని ఏపీ రైతు సంఘం చింతలపూడి మండల కమిటీ డిమాండ్. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి తహసీల్దార్ కార్యాలయం వద్ద కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ కు రైతు సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం కార్యదర్శి దొంతా కృష్ణ మాట్లాడుతూ, పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని, 50% రాయితీతో రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు సరఫరా చేయాలని, హేతుబద్ధమైన మద్దతు ధరలను వ్యవసాయ ఉత్పత్తులకు కల్పించాలని, మొక్కజొన్న పంటను కళ్లాల్లోనే కొనుగోలు చేయాలని, సంచికి సంచి కాటా వేయాలని, వేమెంట్ కాటా ద్వారానే కొనుగోలు చేయాలని, చేతుకుట్టు అనుమతించాలని, కొనుగోలు చేసిన మొక్కజొన్న పంట డబ్బులను 10 రోజుల్లో చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ చింతలపూడి మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య, చింతలపూడి రైతు సంఘం నాయకులు వి నాగేశ్వరరావు, తాడిగడప మాణిక్యాలరావు, వెంకట్రావు, వి రామారావు పాల్గొన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనాలని, అలాగే సంచికి ఎంత పొరుగు ఉంటే అంత పొరుగే ప్రభుత్వం వారు తీసుకోవాలని, వేమెంట్ కాటాల ద్వారా కొనుగోలు నిర్వహించాలని, అట్లాగే రైతు కళ్ళల్లో పంటని కొనుగోలు చేయాలని, ప్రభుత్వం చేతికుంటూనే అనుమతించాలని, 10 రోజుల్లో డబ్బులు కూడా కొన్నామంటే రైతులు వేయాలనే కార్యక్రమంతోటి ఈవేళ మండల తహసీల్దార్ గారికి మెమోరాండం ఇవ్వడం అనేది ఈ సమస్యల్ని అన్నింటినీ పరిశీలన చేసి ప్రభుత్వం తక్షణం అమల్లోకి రావాలని మేము ఏరియా రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తాం.